సుడిగాలి సుధీర్ అంటే బుల్లితెరలో ఒక సెన్సేషన్ ఒక యాంకర్ ఒక మెజిషియన్ ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే సుడిగాలి సుధీర్ గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు లాక్డౌన్ ఏమో కానీ ఈ టైంలో సెలబ్రిటీల పెళ్లి ముచ్చట్లు హోరెత్తిస్తున్నాయి ఎక్కువ ఖాళీ సమయం దొరకడంతో మన వెండితెర బుల్లితెర బ్యాచిలర్స్ అంతా తమ తమ పెళ్లిపై దృష్టి సారించారు మెల్లగా ఒక్కొక్కరు పెళ్లికి సంబంధించిన పనులు చేసుకుంటూ మ్యారేజ్ డిసిజన్ తీసుకుంటున్నారు ఇప్పటికే నిఖిల్ ఓ ఇంటివాడు కాగా అదే లైన్లో నితిన్ ఉన్నారు ఇకపోతే సాయి తేజ్ వరుణ్ తేజ్ పెళ్లి దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టేశారు అంటున్నారు ఇప్పుడు మన బుల్లితెర కింగ్ సుడిగాలి సుధీర్ కూడా అదే బాటలో వెళ్తున్నాడని లేటెస్ట్ సమాచారం జబర్దస్త్ కమిడియన్గా భారీ పాపులారిటీ సంపాదించిన సుడిగాలి సుధీర్ పెళ్లి మ్యాటర్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వింటున్నాం మూడు పదుల వయసు దాటడం పైగా బొల్లితెరపై ప్లే బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవడంతో మనోడి పెళ్లి ముచ్చటనగానే ఏదో హార్ట్ ఇష్యూగా మారుతుంది ఇంతకు ముందు తోటి యాంకర్ రష్మితో ప్రేమాయణం సాగిస్తున్నాడని రష్మి సుధీర్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎన్నో వార్తలు విన్నాం కానీ వాటిని ఆ ఇద్దరు ఖండించడంతో పులిస్టాప్ పడింది అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ లాక్డౌన్ సమయమంతా తన పెళ్లిపైనే ఫోకస్ పెట్టాడట జబర్దస్త్ కుర్రోడు సుడిగాలి సుధీర్ అమ్మాయి వేట ప్రారంభించిన ఆయన చివరకు ఓ అమ్మాయితో కమిట్ అయ్యాడని తెలుస్తుంది పెద్దలు చూసిన ఈ సంబంధం సుధీర్కి బాగా నచ్చేయడంతో ఓకే అనేశాడని తెలుస్తుంది ఆ అమ్మాయి కృష్ణా జిల్లాకు చెందిన యువతి అని దాదాపు పరిచయాలు అయిపోయాయని త్వరలో నిశ్చితార్థంతో ఇరు కుటుంబాలు అఫీషియల్గా పెళ్లి పనులు మొదలు పెట్టనున్నారని టాక్ జబర్దస్త్ వేదికపై పొట్ట చెక్కలయ్యేలా కామెడీ పండించే సుడిగాలి సుధీర్ అంచెలంచెలుగా ఎదిగి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు యాంకర్గా పలు కార్యక్రమాల్లో అలరించారు ఇటీవల హీరోగా కూడా వెండితెరపై కాలుమోపి సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అయితే ఈ మూవీ ఆశించిన ఫలితం రాబట్టలేదు ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఎక్కడో చిన్న చిన్న మ్యూజిషియన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు దాని అంతటికీ కారణం ఆయన టాలెంట్ అయితే ఇంకొక అద్భుతమైన వేదిక అతనికి దొరికింది జబర్దస్త్ అంతకుముందు కొన్ని సినిమాల్లో టీవీలో అక్కడక్కడ ప్రోగ్రామ్స్ చేసినా తనకంత పేరు రాలేదు జబర్దస్త్ ద్వారానే మన రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళందరికీ సుడిగాలి సుధీర్ ఇట్టే తెలిసిపోతుంది తన మాట కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని మంచి పేరు సంపాదించుకున్నారు మనోడు రొమాంటిక్ యాంగిల్లో కూడా ప్లే బైగా బోల్డ్ అంతా క్రేజ్ను సంపాదించుకున్నారు ఆ క్రేజ్ను వాడుకుంటూ సినిమాలపై దృష్టి పెట్టారు ఎప్పటి నుంచో అందరి నోలల్లో నానుతున్న తన పెళ్లి మ్యాటర్పై సూపర్ డిసిజన్ తీసుకున్నారంటున్నారు తన ఫ్యాన్స్